ఎన్ని చర్యలు తీసుకున్నా హైదరాబాద్ లో డ్రగ్స్ దందా ఆగేలా కనిపించడం లేదు పరిస్థితి అంత తీవ్రంగా ఉంది మరి పోలీసులు ఎక్సైజ్ నాకుటేక్స్ సెంట్రల్ ఏజెన్సీలు ఇలా ఎన్ని సంస్థలు వచ్చినా సరే ఎంతమంది సిబ్బందిని రంగంలోకి దింపినా సరే డ్రగ్స్ దందాకు చెక్ చెప్పడం సాధ్యం కావడం లేదు ఎప్పటికప్పుడు కొత్త వారు డ్రగ్స్ దందాలోకి ఎంట్రీ ఇస్తున్నారు రిస్క్ అయినప్పటికీ లాభం దండిగా ఉండడంతో ఎక్కువ మంది అటువైపే మళ్ళుతున్నట్టు తెలుస్తోంది ఒకవైపు డ్రగ్స్ దానిని తీసుకొచ్చిన వాళ్లను ఎక్కడికక్కడ పట్టుకుంటూనే ఉన్నారు హైదరాబాద్ పోలీసులు మరోవైపు కొత్త డ్రగ్ డీలర్స్ దానిని అమ్మడానికి కొత్తదారులు పుట్టుకొస్తూనే ఉన్నాయి హైదరాబాద్ లో డ్రగ్స్ వినియోగం పెచ్చురెళ్లుతోంది పోలీసులు ఎన్ని హెచ్చరికలు చేసినా డ్రగ్స్ సరఫరా మాత్రం నిందితులు ఆపటం లేదు అయితే ఏ విధంగా డ్రగ్స్ ను సరఫరా చేసినా పోలీసులు మాత్రం ఇట్టే పసిగట్టేస్తున్నారు రెడ్ హ్యాండెడ్ గా పట్టుకుని కటకటాల్లోకి పంపించేస్తున్నారు ఈ క్రమంలోనే డ్రగ్స్ సరఫరా చేస్తున్న ఇద్దరు డీజేలను పోలీసులు అరెస్టు చేశారు వారి దగ్గర నుంచి పదిహేను పాయింట్ ఒకటి మూడు గ్రాముల ఎండీఎంఏ డ్రగ్స్ ను స్వాధీనం చేసుకున్నారు హైదరాబాద్ సిటీలో పబ్బులు డీజే పార్టీల కల్చర్ భారీగా పెరిగిపోయింది అయితే ఈ పబ్బులు డీజే పార్టీల ముసుగుల్లో వీళ్లు చేస్తున్న దరిద్రపు పనులు వేరే ఉంటున్నట్టు ఇటీవల జరుగుతున్న ఘటనల్లో బయటపడుతున్నాయి డ్రగ్స్ అమ్మకాలు కూడా యథేచ్ఛగా సాగుతున్నాయి ఈ క్రమంలోనే డ్రగ్స్ అమ్మకాలు జరుపుతున్న ఇద్దరు డీజేలను పోలీసులు పట్టుకున్నారు నిందితుల దగ్గర నుంచి పదిహేను పాయింట్ ఒకటి మూడు గ్రాముల ఎండీఎంఏను స్వాధీనం చేసుకున్నారు అఖిల్ అనే డీజే నిర్వాహకుడిని పట్టుకున్న పోలీసులు అతని దగ్గరున్న రెండు పాయింట్ ఆరు ఐదు గ్రాముల ఎండీఎంఏ డ్రగ్స్ ను స్వాధీనం చేసుకున్నారు ఈ డ్రగ్స్ ని ఎక్కడి నుంచి తీసుకొచ్చావని ప్రశ్నించగా ఇబ్రహీంపట్నంకు చెందిన సన్నీ అనే వ్యక్తి ఇచ్చాడు అని సమాచారం ఇచ్చాడు ఈ సమాచారంతో ఇబ్రహీంపట్నంలోని సన్ని ఇంట్లో సోదాలు నిర్వహించగా పన్నెండు పాయింట్ నాలుగు ఎనిమిది గ్రాముల ఎండీఎంఏ డ్రగ్స్ లభించాయని ఎన్ఫోర్స్మెంట్ పోలీసులు తెలిపారు ఒక్కో గ్రాము ఎండీఎంఏను ఐదు వేలకు అమ్ముతున్నట్టు పోలీసుల విచారణలో నిందితులు తెలిపారు ఈ డ్రగ్స్ ను బెంగళూరుకు చెందిన అలెక్స్ తీసుకుని వస్తాడని ఇద్దరూ కలిసి అమ్మకాలు జరుపుతుంటారని పోలీసులు తెలిపారు డ్రగ్స్ తో పాటు వీరి వద్దనే మూడు వందల ఇరవై ఆరు గ్రాముల గంజాయి కూడా దొరికింది అఖిల్ సన్నీలు హైదరాబాద్ లోని పబ్బుల్లో డీజేలుగా పనిచేస్తున్నారు వీరికి చాలా మంది ప్రముఖులతో పరిచయాలు ఉన్నాయి ఈ పరిచయాలతో వీళ్లే స్వయంగా బెంగళూరు నుంచి డ్రగ్స్ తీసుకుని వచ్చి వీఐపీ కస్టమర్లకు సరఫరా చేస్తున్నారు పబ్బులలో పనిచేస్తూ లావిష్ లైఫ్ కు అలవాటు పడ్డారు ఈ ఇద్దరు జల్సాలకు అవసరమైన డబ్బు కోసం అడ్డదారులు తొక్కారు డీజేగా పనిచేస్తే వచ్చే డబ్బు సరిపోదు అందుకు ఈజీ మనీ కోసం బెంగుళూరు ముంబైల నుంచి డ్రగ్స్ తీసుకువచ్చి వీఐపీ కస్టమర్లకు అమ్మడం మొదలు పెట్టారు డీజే అఖిల్ డీజే సన్నీల కాంటాక్ట్ లిస్టులో ఉన్న వారందరినీ గుర్తించి విచారిస్తామంటున్నారు పోలీసులు అయితే వీరిద్దరి కాంటాక్ట్ లో దాదాపు రెండు వందల మంది వీఐపీలు ఉన్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు వారం కూడా ఒక డీజే డ్రగ్స్ తో పోలీసులకు పట్టుబడ్డాడు డ్రగ్స్ మూలాలను తవ్వే పనిలో భాగంగా కొంతకాలంగా పబ్స్ పై ఫోకస్ పెట్టారు పోలీసులు రెగ్యులర్ గా పబ్లకు వెళ్లే వారిపై నిఘా పెట్టిన పోలీసులు డ్రగ్స్ తీసుకుంటారు అనే అనుమానం ఉన్న వారికి మెడికల్ టెస్టులు చేయిస్తున్నారు పక్కా సమాచారంతో మాదాపూర్ గచ్చిబోలి ప్రాంతాల్లోని పబ్లకు తరచూ వెళ్లే పదహారు మందిని గుర్తించారు వారిని పిలిపించి ప్రశ్నించారు ఆ పదహారు మందికి డ్రగ్స్ టెస్టులు జరపగా డీజే సిద్ధార్థుతో పాటు మరో ఇద్దరు డ్రగ్స్ తీసుకున్నట్టు తేలిందన్నారు ఈ ముగ్గురిపై కేసు నమోదు చేసిన నార్కుటిక పోలీసులు డ్రగ్స్ పాజిటివ్ గా వచ్చిన వారితో సంబంధం ఉన్న వారందరిపై నిఘా పెట్టారు డీజే సిద్ధార్థ్ కొంతకాలంగా ఎండీఎంఏ డ్రగ్స్ తీసుకుంటున్నట్టు నార్కోటిక్స్ బ్యూరో గుర్తించింది గతంలో డ్రగ్స్ తీసుకుంటూ పట్టుబడ్డవాళ్లు డ్రగ్స్ కొనుగోలు చేస్తూ పట్టుబడ్డవాళ్లు డ్రగ్స్ విక్రయిస్తూ అరెస్ట్ అయిన వాళ్ల జాబితాలో దొరికిన పేర్ల ఆధారంగా నార్కోటిక్ బ్యూరో దర్యాప్తు జరుపుతోంది ఈ జాబితాను జల్లెడపడుతున్న పోలీసులకు డ్రగ్స్ లింకులు ఉన్న మరికొందరి వివరాలు తెలుస్తున్నాయి సిద్ధార్థుకు కొందరు టాలీవుడ్ యువ హీరోలతో మంచి సంబంధాలు ఉన్నట్లు ప్రచారం జరిగింది ఇప్పటికే హైదరాబాద్ లో మాదక ద్రవ్యాల కట్టడికి పోలీసులకు ప్రభుత్వం కీలక ఆదేశాలు జారీ చేసింది దాంతో పోలీసులు కఠిన చర్యలు తీసుకుంటున్నారు ఏ చిన్న సమాచారం వచ్చినా గుట్టు బయటికి లాగుతున్నారు మూలాల నుంచి తెలుసుకుని వేర్ల నుంచి డ్రగ్స్ దందాను నిర్మూలించేందుకు కృషి చేస్తున్నారు ఈ క్రమంలోనే పబ్బులు డీజే పార్టీలపై పోలీసులు ప్రత్యేక నిఘా పెట్టారు